ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవి ద్వయంతో గోవిందుడి దర్శనం, తిరుమలలో ఘనంగా తెప్పోత్సవం. కంచి మఠాన్ని దర్శించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, శ్రీ జయేంద్ర సరస్వతి బృందావనానికి ప్రత్యేక పూజలు. తిరుమలలో రేపు తుమ్మూరు తీర్థం ముక్కోటి, భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు. వాల్మీకిపురం పట్టాభిరాముడి ఆలయంలో తిరుపతి జేఈఓ తనిఖీలు, అభివృద్ధి పనులపై అధికారులకు ఆదేశాలు. ఇలా వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఉత్సవ ప్రియుడైన శ్రీవారి తెప్పోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న తెప్పోత్సవాల్లో 4వ రోజైన మంగళవారం సాయంత్రం దేవీద్వయంతో మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వజ్ర వైడూర్యాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి తిరుచ్చిపై కొలువదీర్చి మేళతాళాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను వేంచెపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా దేవీద్వయంతో స్వామివారు నయన మనోహరంగా జలవిహారం చేస్తూ భక్తులను అనుగ్రహించారు. నిండు జాబిలి వెలుగుల్లో పుష్కరిణి జలాలపై విహరిస్తున్న స్వామివారిని కనులారాగాంచి భక్తులు ముగ్ధులయ్యారు. సనాతన ధర్మ వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న కంచి మఠాన్ని మంగళవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దర్శించుకున్నారు. కంచి మఠం పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూర్వ పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి బృందావనానికి ఈవో ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయాన్ని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జేఈఓ ఆలయాన్ని సందర్శించి అభివృద్ది పనులను పరిశీలించారు. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న బాలాలయ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేఈఓ పటాభిరాముని దర్శించుకున్నారు. 21వ తారీఖు నుండి అంకురార్పణము మరియు బాలాలయ మహోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తదుపరి 8వ తారీఖు ఏప్రిల్ నుండి ఈ పటాభిరామ స్వామి ఆలయం యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించబోతుంది. అదేవిధంగా ఈ టెంపుల్లో దాదాపు 30 లక్షల రూపాయలతో ఈ రెనోవేషన్ అనేది టేకప్ చేస్తున్నాము. ఈ ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా మిగతా ఏమేమి పోటు, తర్వాత ధ్వజస్తంభము, ఇవన్నిటితో పాటు దీనికి ఎలక్ట్రికల్ సప్లై ఇంక్రీజ్ చేయడము, తర్వాత ఇంకా రథోత్సవానికి కావాల్సిన మనీలర్ రోపు, తర్వాత మిగతా క్లాత్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా బాగా ఏర్పాటు చేయడం అనేది జరగబోతుంది. తదుపరి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కాబట్టి వారికి సింధూర పూజ మరియు ఆకు పూజ కూడా నిర్వహించడానికి డిప్యూటీ గారికి తుంబుర తీర్థం ముక్కోటిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని పాప వినాశనం డ్యాం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తుంబుర తీర్థంలో స్నానాలు చేయడానికి విచ్చేసే భక్తులను మంగళవారం నుండి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప నుండి భక్తులు అధిక సంఖ్యలో తుంబుర తీర్థం ముక్కోటికి తరలి వస్తున్నారు. వీరి కోసం టీటీడీ అన్నప్రసాదాలను, మజ్జిగ, మంచినీళ్లను సిద్ధం చేసింది. నేటి ఉదయం అల్పాహారం, పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లను అందజేశారు. అలాగే మధ్యాహ్న సమయంలో బిస్బెల్లాబాద్, సాంబార్ అన్నం, పెరుగన్నం భక్తులకు వితరణ చేస్తున్నారు.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భంగుని ఉత్తరోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అమ్మవారితో శ్రీవారి ఏకాంత సేవను పురస్కరించుకుని పంగుని ఉత్తర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేళతారాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. తరువాత వేదం గానం నాదం సహితంగా పుండరికవల్లి అమ్మవారి ఉంజల్ సేవ విశేషంగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పల్లకి సేవ కళ్యాణోత్సవాలను నిర్వహించారు. ముందుగా స్వామివారిని మోహిని అలంకారంలో అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. మరో పల్లకిపై శ్రీకృష్ణ స్వామివారిని వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం చక్కటి కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యజ్ఞాపవిత ధారణ, మంగళ్య ధారణ, కన్యాదానం తదితర కార్యక్రమాలను నిర్వహించాక వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలఘనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష సేవలను నిర్వహించారు. ముందుగా షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఓంజల్ మండపంలో ఓంజల్ సేవను నిర్వహించారు. తరువాత అలఘనాథ స్వామివారిని హంసవాహనంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి ఆశీస్సులతో వివాహం ద్వారా ఒకటవ్వాలనుకునే జంటలు ఎందరో. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం శుభకార్యాల కోసం తిరుమలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులోనూ కళ్యాణ మండపాలను నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఆన్లైన్లో కళ్యాణ మండపాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి, వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తెలియజేసింది. ఆ వివరాలేంటో చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో ఒక్కటవ్వాలనుకునే జంటలు ఎన్నో. అందుకే సాధారణంగా ఎక్కువ సంఖ్యలో తిరుమలలో వివాహం చేసుకోవడానికి భక్తులు మక్కువ చూపుతారు. రకరకాల కారణాల వల్ల అందరూ తిరుమలకు వచ్చి వివాహం చేసుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో తమ తమ ప్రాంతాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపాల్లో వివాహం చేసుకోవడం ద్వారా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీస్సులు అందుకున్న అనుభూతికి లోనవుతుంటారు. అందుకే టీటీడీ కళ్యాణ మండపాలు అంటే కేవలం ఒక నిర్మాణమే కాకుండా భక్తుల మనోభావాలకు అద్దం పట్టే ఓ అపురూప వేదిక కూడా. ఈ వేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి, సులభంగా వాటిని బుక్ చేసుకోవడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుంటోంది. ఈ మేరకు కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ సౌలభ్యాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లోనూ టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. కేవలం వివాహాలకే కాకుండా ఉపనయనం, నిశ్చితార్థం, బారసాల, షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం తదితర కార్యాలకు కూడా టీటీడీ కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవచ్చు. ముందుగా టీటీడీ సేవ ఆన్లైన్ .com వెబ్సైట్లో శుభకార్యాలను నిర్వహించుకునే వారి వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలి. తరువాత రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తర్వాత ఫోటో, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. కళ్యాణ మండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు కళ్యాణ మండపం పర్యవేక్షణ అధికారి నుంచి సంక్షిప్త సమాచారం వస్తుంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో ఎక్కడ ఎన్ని కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా
41, కడప 22, కర్నూలు 11, అనంతపురం 22, నెల్లూరు 11, ప్రకాశం 13, గుంటూరు 18, విశాఖపట్నం 6, విజయనగరం 5, శ్రీకాకుళం 4, తూర్పుగోదావరి జిల్లా 57, ఆదిలాబాద్ 4, నిజామాబాద్ 5, కామారెడ్డి 5, సిద్దిపేట 5, సంగారెడ్డి 6, హైదరాబాద్ 5, మహబూబ్నగర్ 11, నల్గొండ 5, కోదాడ 5, ఖమ్మం 7, హన్మకొండ 3, కరీంనగర్ 6, బోధన్ 4, కర్ణాటక 5, తమిళనాడు 3, కేరళ 1, ఒడిశా 1. ఎంతో సులభతరమైన పద్ధతిలో ఆన్లైన్లో టీటీడీ కళ్యాణ మండపాలను బుక్ చేసుకుని ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వల్లీ దేవసేన సమేత స్వామివారిని అర్చకులు ఉత్సవ వేదికపై కొలువుదీర్చి నవకలశ స్థాపన చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో యాగం నిర్వహించారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో మంగళ వాయిద్యాలు వేదమంత్ర పఠనం నడుమ అభిషేకం చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు శ్రవణభవని సుగంధ ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. అలాగే స్కందగిరిలోని కంచికామకోటి పీఠంలో ఆరాధనోత్సవాలు కనుడ పండుగ జరిగాయి. వేదికపై శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక అర్చనలు జరిగాయి. వినాయక స్వామి సన్నిధులు ఉపాలయంగా అలరాడుతున్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేశాక పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం నెమలి వాహనధారి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారికి రజత కవచం, స్వర్ణాభరణాలు, నిమ్మకాయల హారాలు, గజపూలమాలలతో అలంకరించారు. అభయహస్తంతో అనుగ్రహిస్తున్న స్వామివారికి సహస్ర నామార్చనలు చేసి అర్చకులు మంగళ హారతులిచ్చారు. భక్తులు కార్తికేయుని దర్శించి తరించారు. ఇటు సికింద్రాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో అభిషేకాలు జరిగాయి. శ్రీ వీరాంజనేయ స్వామి మూలమూర్తికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. రజత కవచం, కిరీటం, సింధూరం, చామంతి, గులాబీ తదితర గజపూలమాలలు, తమలపాకుల హారాలతో అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చన చేసి ధూపదీప నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. నిజామాబాద్లోని లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాలమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత తమలపాకుల అర్చన జరిపి సింధూర పూజలు నిర్వహించారు. పుష్పమాలలతో రామబంటును చక్కగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు పవనసుతుడికి ప్రణామాలు అర్పించారు. కడప జిల్లా ఎర్రగుంట్ల పార్వతీపురం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను కళ్యాణ వేదికపై వెంచిపు చేసి వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఇక ఇటు కమలాపురం మాచిరెడ్డిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో కలశ పూజ, మృత్సింగ్రహణం, నవధాన్య స్థాపన, హోమం తదితర ఘట్టాలు పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత యాదగిరి లక్ష్మీ నృసింహుడికి అర్చకులు అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా బాలాలయంలోని స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. ఆపై కలశ స్థాపన, కలశ పూజలతో హోమాది క్రతువులు పూర్తి చేసి అభిషేకం జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారసింహుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథంపై ఆది దంపతులు వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై తిరుచ్చిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి రథంపై కొలవ తీర్చారు. అనంతరం భక్తుల భక్తినామ స్మరణల మధ్య స్వామి అమ్మవార్ల రథోత్సవం వేడుకగా సాగింది. కదలి ప్రియ సన్నిధిగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రం ఉడిపి పెరదూరులో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు తీరాక అరటి పళ్లను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అందుకే ఇక్కడి పద్మనాభ స్వామివారిని కదలి ప్రియునిగా భక్తులు పిలుచుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామివారిని పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై వేంచింపు చేశారు. మరో రథంపై స్వామివారి ఆయుధం సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువదీర్చి ఆలయ వీధుల్లో రథోత్సవాన్ని ఆద్యంతం భక్తిరస భరితంగా నిర్వహించారు. ఇక బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీకాడు మల్లేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రాకారోత్సవం వంటి విశేష సేవలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని మల్లేశ్వరుడికి ప్రీతికరమైన పలు ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపారు. ఆపై సుగంధ పుష్పమాలలు చందనాది పరిమళాలతో అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను అశ్వరథంపై కొలువదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. వరంగల్ నగరం కాజీపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి ఊంజల్ సేవ, పుష్పాభిషేక వేడుకలను ఘనంగా జరిపారు. భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ దేవదేవుడి సేవలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరంపేటలోని శ్రీ బాటగంగానమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారి ఘటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. వెంకటగిరికి చెందిన కొందూరు వెంకట సుబ్బయ్య బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.